నా పేరు నవీన్ అహోబ్ల గ్రామం నుంచి వచ్చాము మన ప్రభుత్వంలో డిగ్రీ అయిపోయిన వాళ్ళకి నిరుద్యోగ భృతి అందేది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి నిరుద్యోగ భృతి రావట్లేదు అందులో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ పోస్టులకు అప్లై చేయాలంటే ఒక కాపు సోదరులకు అందరికీ ఎక్కువ ఫీజు ఉంది సార్ అది కట్టి అందరికంటే కొంచెం ఎక్కువ పే గవర్నమెంట్ పోస్టులకు అప్లై చేయాలంటే కొంచెం ఎక్కువ ఫీజు ఉంది సార్ దానివల్ల చాలామంది మొదట్లే ఆగిపోతున్నారు అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించేసి ఈ నిరుద్యోగ అనేది కొందరు రాని వాళ్ళకు పెంచాలనేది ఒక మనవి సార్ చెప్పగలుగుతారో మేము కోరుతున్నాం సార్ నవీన్ తెలుగుదేశం పార్టీ అధికారులు యువనేస్తం పైన పనిచేసింది లోకేష్ నేను కొల్ల రవీంద్ర గారు కూర్చుని ఆయన శాఖ టెక్నాలజీ నేను ప్రొవైడ్ చేయాలని మీరు ఇంట్లో కూర్చొని అన్ని నంబర్లు కరెక్ట్ గాని మీ ఆధార్ నంబర్ అన్ని ఎంటర్ చేస్తే మీరు క్వాలిఫై అయ్యారా అవ్వలేదు అని అక్కడి నుంచి చెప్పేసేవాళ్ళు అవ్వపోతే ఈ కారణాల వాళ్ళు అవ్వలేదు ఇక్కడ లోకల్ గా మీ సేవ కేంద్రానికి వెళ్ళండి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి మళ్ళీ మేము చూసుకుంటాం అని చెప్పాం ఈ క్రమంలో ఆరు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకి నిరుద్యోగ భృతి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అది మాకున్న చిత్తశుద్ది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన ఉద్యోగాలు లేదు ఇంకో పక్కన నిరుద్యోగ భృతి లేదు రెండు కట్ చేశారు సో రేపు ఇప్పటికీ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు సో ఆ హామీ నేను వెల్లడించచ్చు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అదే రేపు మహానాడులో కూడా ప్రకటిస్తాం సో దాంట్లో మీకు సందేహం అవసరం రెండోది అసలు ప్రభుత్వ పోస్టులు ఉంటేనే కదా డిఎస్సి ఎప్పుడు జరిగిందండి ఎక్కడుంది ఉంది డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో బాబు గారు ఇచ్చిన డీఎస్సి లాస్ట్ ఒక డిఎస్సి రాల ఎన్నికల ముందల రెండు లక్షల ముప్పై వేల ఖాళీ ఉన్నాయి భర్తీ చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఒక్క పోస్టు కూడా సరిగ్గా భర్తీ చేయాల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన వ్యక్తి జాబ్లెస్ క్యాలెండర్ రోజు ఇస్తున్నాడు మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి అడ్డం పెట్టుకుని అసలు ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ లేవని తేల్చేశాడు మళ్ళీ ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒక పద్ధతి ప్రకారం డిఎస్సి నిర్వహిస్తాం గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు కూడా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఈ ఫీజు విషయం మీకే కాదు విద్యార్థులు కూడా రీవాల్యుయేషన్ చేయాలంటే ఆ ఫీజు కూడా విపరీతం పెంచేసారు అంటే అన్ని ఫీజులు విపరీతం పెంచారు తరతరాలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇష్ట వచ్చినట్టు పెంచేసారు ఇవన్నీ కూడా మేము ప్రక్షాళనం చేస్తాం పేద ప్రజల పైన పడుతున్న భారాన్ని తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ హలో నమస్తే సార్ నా పేరు నరేష్ వెనకాల గ్రామం నుంచి వచ్చాను డిగ్రీ కంప్లీట్ అయి త్రీ ఇయర్స్ అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏం లేవు మనకి ఇంత ముందు నిరుద్యోగ వృత్తి అనేది ఉండేది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు స్టూడియోలో వర్క్ చేస్తున్నాను కెమెరాలకు సంబంధించి ఏమైనా సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉందా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచి పాయింట్ మా ఫోటోగ్రాఫర్ విలువ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది పాదయాత్ర దెబ్బకి సో మా ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కాశీ బాగా ఇష్టపడతా ఉంటాడు దమ్కీలు కూడా తిన్నాడు ఇక్కడ ఫోటోసారి పాతేస్తా ఉంది సో మిమ్మల్ని ప్రోత్సహిస్తాం దాంట్లో సందేహం లేదు మీలాంటి యువతీ యువకుల కోసమే తెలుగుదేశం పార్టీ అన్నాడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి మీకు కావాల్సిన విధంగా లోన్ గాని సబ్సిడీ గాని ఇచ్చాం కానీ ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కార్పొరేషన్ నిర్వీర్యం చేశాం సరే అధికారులకు వచ్చిన వెంటనే దామాషా ప్రకారం నిధులు కేటాయించి మీలాంటి వాళ్ళకి సబ్సిడీ లోన్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం పెద్దలు చెప్పారు ఆవులు కావాలంటే ఆవులు కొనుక్కోవచ్చు కొంత రైతు ఎప్పుడు వ్యవసాయం ఉంది మీలాంటి యువకులకి ఏంటి ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్ స్ప్రేయింగ్ చేయొచ్చు కదా డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ చేయొచ్చు అదే డ్రోన్ ద్వారా ఫోటోగ్రఫీ చేయొచ్చు సో మెరుగైన అవకాశాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అంటే డబ్బులే కాదు ట్రైనింగ్ కూడా మీకు చెప్తాం డ్రోన్ ఆపరేటర్ ఇదే అవకాశం లేదంటే ఇంక ఫోటోగ్రఫీ ఇదే అవకాశం ఇది టెక్నాలజీ ఇట్లా అవకాశాలు ఉండొచ్చు చాలా స్పష్టంగా స్టాండర్డైజ్ చేసి మీకు ట్రైనింగ్ కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం అందుకే బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టారు ఇప్పుడు అది కుంభకోణాన్ని వీళ్ళు చంకలు గుత్తుకుంటున్నారే అదే వీడియో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో చూపించారు జగన్ అదే స్కిల్ డెవలప్మెంట్ వీడియో చూపించాడు ఆయన సో స్కిల్ అప్గ్రేడేషన్ కూడా కావాలి ఇప్పుడు మా ఫోటోగ్రాఫర్స్ కూడా చెప్తా ఉంటా ఇంకా నేర్చుకోండి ట్రైనింగ్కి వెళ్ళండి లేని మంచి ఫోటోగ్రాఫర్ ఏమైనా ఉంటే అతని వెళ్ళి నేర్చుకోండి ఇంటర్న్షిప్ కి వెళ్ళండి ఎందుకంటే స్కిల్ అప్గ్రేడేషన్ అనేది నిరంతర ప్రక్రియ సో అట్లా స్కిల్ అప్గ్రేడేషన్ ఒక పక్కన దేంట్లోకి వెళ్తే ఎంత ఆదాయం వస్తుంది ఒకటి దానికి కావాల్సిన లోన్లు సబ్సిడీలు కూడా ఇప్పించే బాధ్యత కార్పొరేషన్ ద్వారా మేము చేస్తాం థ్యాంక్ యూ